ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నైని, పరధ్యానంలో ఉండి పాలు తాగిస్తున్నావు, పాపకి పొలమారితే కష్టం అవుతుంది. గాయత్రి, నువ్వు తాగుతావా? నేను తాగిస్తాను ట్యూ చెల్లి. నైని, దేని గురించి ఆలోచిస్తున్నావు? మంగళసూత్రాల గురించి. గాయత్రకాయ్, అమ్మవారు చేపించిన ఆ తాళం చూసిన వారెవరైనా ఆలోచన పడతారా? అలుడా బాబాయ్, నేను చెప్పేది ఆ తాళి గురించి కాదు. మరి? తిలోత్తమ అత్తయ్య మెళ్ళో ఉన్న తాళి గురించి. దానికేం స్పెషల్ ఉంది చెల్లి? ఒకటి కాదు, రెండు రెండు సార్లు పెళ్లి చేసుకున్న ఆవిడ రెండు రెండు జతల సూత్రాల్ని స్పేర్గా పెట్టుకుంటుంది. ఎన్నున్నాయని కాదక్క, అత్తయ్య మెళ్ళో ఉండే తాళిని గాయత్రి పాప ఎందుకు పట్టుకులాగింది అని. అయ్యో అక్క, పాపకు పొలమారుతుందనుకుంటే నీకే పొలమారిందేంటి? నువ్వు ఇలాంటి ప్రశ్నలు వేస్తే పొలమారణం ఏంటమ్మా? బ్రెయిన్ల ఫీజులు కూడా ఎగిరిపోయేలాగున్నాయి. మంచినీళ్ళు తీసుకొస్తాను ఉండక్క. అక్కర్లేదు చెల్లి, ఈ పాలే తాగేస్తాను. వదినా, అవి పాప తాగిన పాలు. దేవుడు తాగిన పాలు తాగాలంటే అదృష్టం ఉండాలి. పదండి పదండి పదండి. అక్క, ఎక్కడికెళ్తారు? ఇంట్లో పనులు చూసుకోవద్దా చెల్లి? మీరే ఇక్కడికొచ్చి ఇంతలోనే వెళ్ళిపోతే నేనేమనుకోవాలి? అపార్థం చేసుకోమని కాదు నాయనే, పనులుంటాయి కదా. నాకు కూడా పెద్ద పని ఉందలడో, నీకు కూడా ఉందనుకుంటా? రండి వెళ్దాం. బాబాయ్ ఆగండి. అక్క, నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా సైలెంట్గా వెళ్ళిపోతున్నారెందుకు? మౌనంగా వెళ్ళకూడదు అంతే కదా. బాబాయ్, కమ్ ఆన్, తీన్ మార్ స్టెప్ లేసుకుంటూ వెళ్దాం. డండని కట్టు. విశాల్ జాయిన్, విశాల్ డండన క డండన క డండన క డండన క. అక్క బాబాయ్, కాస్త నా మాట వినండి. ఊపట్టిన ప్రాప్తం ఎందుకమ్మా? నేను అయోమయంలో పడితే అర్థం చేసుకోరు గాని ఆనందంగా ఎగురుతున్నారు కదూ. నైని, చిన్నపిల్ల పొరపాటున తాళి పట్టుకుంటే ఎందుకు ఇలా జరిగిందని నువ్వు ఆలోచిస్తే ఏం చెప్పమంటావు? అవును కదా చెల్లి, పిల్లలు ఎలా పట్టుకుంటారు బాబుగారు? మామూలుగా పట్టు విడుపు అన్నట్టు పడతారు. కానీ గాయత్రి పాప తిలోత్తమత్తయ్య తాళిని ఉడుం పట్టులా పట్టింది. చంపేయాలని అనుకుందేమో. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.